ఒక్కసారి మీరు వినాలి. ఇప్పుడు నేను చెప్పేది వినబడుతుందా? పర్లేదు, వినబడుతుంది. దేవరా సినిమాలో ఒక డైలాగ్ ఉంది, డైలాగ్ గురించి చెప్పాడు కానీ దేవర కూడా ఇంచుమించు భయం గురించి ఆ సినిమా ఎక్కువ శాతం భయం గురించి మాట్లాడడం జరుగుతుంది ఆ సినిమాలో. కలగనే ధైర్యం ఉండాలి, కళ కనడానికి ఒక ధైర్యం ఉండాలి. ఆ ధైర్యాన్ని ఆ కళని సార్థకం చేసుకోవడానికి నిజం చేయడానికి భయం ఉండాలి. కుదిరితే సరిదిద్దండి, లేదంటే క్షమించండి. అంతగానే నేను ఉన్నాను గుర్తించండి. కానీ అదూరిగా నాకేంటో, నాకు అన్ని చూసి చాలా రోజులు అయిపోయింది. స్టేజ్ మీద కూర్చుంటే నాకు మళ్ళీ అరవింద సమేత గుర్తొస్తుందంటే. సో మనిషికి కలగనడానికి ధైర్యం ఉండాలి. ఆ కళని సార్థకం నిజం చేయడానికి విపరీతమైనటువంటి డిసిప్లిన్ ఉండాలి. డిసిప్లిన్ అంటే భయం. ఈరోజు The whole team of Tillu, Tillu Square అవచ్చు, DJ Tillu as a brand, వాళ్ళు అంత భయపడుతూ భక్తితో శ్రద్ధలతో ఆ సినిమాని మీ అందరికీ చూపించాలి, మీ అందరికీ నచ్చాలని అంత కష్టపడ్డారు. కాబట్టి ఈరోజు ఆ సినిమాకి అంతటి ఘన విజయం లభించింది. సిద్ధు ప్లీజ్, ఆల్ యువర్ లైఫ్ ఒకటే మార్గం, కష్టపడాలి కష్టపడాలి కష్టపడుతూనే ఉండాలి. మళ్ళీ చెప్తాను, కష్టానికి కొలమానం లేదు. నా కష్టం నీ కష్టం వేరు కాదు, కష్టం ఒకటే. అయినపడినా నేను పడినా విశ్వం పడినా అందరికీ కష్టంకి కొలమానం లేదు. ఎక్కువ కష్టపడ్డారు తక్కువ కష్టపడ్డారు లేదు, కష్టపడ్డారు. ఆ కష్టాన్ని ఎప్పుడు నమ్ముకో, ఇట్ విల్ ఆల్వేస్ టేక్ యూ ఫార్వర్డ్ మై లైఫ్. నాకు చాలా నమ్మకం. నేను చాలాసార్లు విశ్వకి సిద్ధుకి చెప్పాను, ఇద్దరి పైన చాలా నమ్మకం ఉంది. అంటే నేనేదో పెద్ద ఇదాన్ని కాదు, బట్ నమ్మకం ఉంది. రేపు పొద్దున ఇండస్ట్రీకి మీ ఇద్దరు కూడా చాలా హెల్ప్ అవుతారు. ఇండస్ట్రీ ముందుకు వెళ్ళడానికి, కొత్త ఐడియాస్ని కొత్త థాట్స్ని ముందుకు తీసుకురావడానికి మీ ఇద్దరు కూడా మీ వంతు కృషి డెఫినెట్గా ఇండస్ట్రీకి పెడతారు. మీరు ఉపయోగపడతారు ఇండస్ట్రీకి అని చాలాసార్లు వాళ్ళకి చెప్పాను. ఈరోజు ఇద్దరిని అలా చూస్తుంటే నాకు చాలా గర్వంగా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీకి ఈరోజు ఇలాంటి డేర్ డెవిల్స్ కావాలి, కొత్త థాట్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి, కొత్త రకమైన ఐడియాస్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి. హాట్ బోత్ ఆఫ్ దెమ్. అలాగే ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన మల్లికరామ్ గారు, ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ అండి. ఒక బ్లాక్ బస్టర్ అయిన చిత్రానికి మళ్ళీ సీక్వల్గా మీరు దానికి దర్శకత్వం వహించడం ఈజీ టాస్క్ కాదు. హ్యాట్స్ ఆఫ్ టు యు అండ్ కంగ్రాచులేషన్స్. యూ హావ్ డన్ అ గ్రేట్ 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 అండ్ అన్ అమేజింగ్ జాబ్. అలాగే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ, నేను ఇందాకే దాసక శ్యాంగర్తో మాట్లాడుతున్నాను, ఆయన రాసినటువంటి ఒక పాట చాలా ఇష్టం నాకు, బలగంలో ఊరు పల్లెటూరు అనే పాట నాకు చాలా ఇష్టం. నాకు ఎందుకో నేను రాస్తుంటే మట్టి వాసన వస్తూ ఉంటుంది ఆయన దగ్గర నుంచి, ఆయన వాడే పదాల దగ్గర నుంచి. హ్యాట్స్ ఆఫ్ టు దాసక శ్యాంగర్, హ్యాట్స్ ఆఫ్ టు అచ్చు, హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ది అదర్ టెక్నీషియన్స్ అండ్ స్పెషల్ మెన్షన్ టు రాధిక అండ్ ది రాధిక, నేహ గారు అండ్ అనుపమ పరమేశ్వర గారు. దేవ్ డన్ ఫెనామినల్ జాబ్. టిల్లు తనకుండే ఒక వీక్నెస్ ఏదైతే ఉందో ఆ వీక్నెస్ని పర్ఫెక్ట్గా పోర్ట్రేట్ చేయగలిగారు. వాళ్ళిద్దరూ లేకపోతే ఈరోజు డెఫినెట్గా ఈ చిత్రం ఇంత విజయం సాధించేది కాదు. వాళ్ళకు కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ ఇక్కడికి వచ్చేసిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఒక మాట కొంచెం ఓవర్ అయిందని అనుకోకపోతే ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు చొక్కా వేసుకొని వచ్చాను, చొక్కాకి కాల్ ఉంటుంది. దేవరా అనే చిత్రం రిలీజ్ లేట్ అయినా సరే రేపు పొద్దున మీ అందరూ గర్వంగా కాలర్ ఎగరేసుకుని రాదు. ఆ చిత్రాన్ని మీకు అందించడానికి, మా ప్రత్యేక దేవుడిని అందించడానికి
మేము ప్రయత్నిస్తాం. తెల్లవారితే ఉగాది, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాన్నలు కుటుంబ సభ్యులందరూ మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఈ ఆనందాన్ని జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యులందరితో మీరు పంచుకుంటారు అని మిమ్మల్ని కోరుకుంటూ, మీరెప్పుడు ఇలా చల్లగా ఆనందంగా ఉండాలని నా దేవుని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఈ అవకాశం నాకు ఇచ్చిన తిల్లుంటిగా అన్నారు కానీ ఈ అవకాశం నాకు ఇచ్చిన మా వంశీకి నా ధన్యవాదాలు తెలియజేసుకోండి. వంశీ గురించి ఎక్కువ మాట్లాడిన, ఎందుకంటే వంశీ గురించి ఎక్కువ మాట్లాడితే దిష్టి తగిలేస్తుంది తనకి. వంశీ ఇలాగే అద్భుతమైన చిత్రాలు తీయాలని అతనికి ఆ శక్తి బలాన్ని దేవుని మనసారా కోరుకుంటూ జై ఎన్టీఆర్. Thank you.